హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో లూమా మ్యాటిక్. మన అరవింద సమేత మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ లో ఒక లూమా మ్యాటిక్ యూస్ చేశారు. దీనికి సంబంధించిన ట్యుటోరియల్ ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ యూస్ చేసి నేను చెప్పాను. దానికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇలాంటి లూమా మ్యాటిక్స్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాయి. ఇదంతా మీ చేతిలో ఉంటుంది, మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నా, జస్ట్ డిలీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక కాంపోజిషన్ తీసుకుందాం. జస్ట్ కాంపైకన్ క్లిక్. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన సోర్స్ వైజ్ జస్ట్ డబుల్ క్లిక్. ఇక్కడ చూస్తే 3 లీవ్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నాకు లీవ్ ఫైల్స్ ఓన్లీ, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, ఇవి 3 ఫైల్స్ లీవ్ ఫైల్స్. నెక్స్ట్ ఈ 3 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్. ఓకే, నెక్స్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఈ 3 నేను సెట్ చేసుకుంటున్నా, ఎలాగంటే చూడండి. ఓకే, 1x1 వచ్చింది. నెక్స్ట్ ఇది నాకు రీసైజ్ అవ్వాలి. నెక్స్ట్ కాంపోజిషన్ కూడా ఇక్కడ రీసైజ్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తున్నట్టే రైట్ క్లిక్ చేసి కాంపోజిషన్ సెట్టింగ్స్, ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 300, హైట్ 300 తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా మనం రీసైజ్ చేసుకుందాం. జస్ట్ సైజ్ అనేది తగ్గించుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. మనకి షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే 4 వైపులు సమానంగా మనకి రీసైజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ మెయిన్ కామ్కి వస్తే ఆటోమేటిక్గా ఈ 3 ఇలాగుంటాయి. అంటే ఈ 3 సైజ్ వచ్చేసరికి 300x300. ఓకే, ఒకసారి ప్లే చేసి వస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, పైన కాంపోజిషన్ వచ్చేసరికి కాంపోజిషన్ సెట్టింగ్స్లో నార్మల్గా 1280x720 ఉంది. నెక్స్ట్ లోపల వచ్చేసరికి మనం 300x300 తీసుకున్నాం. ఓకే, మెయిన్ కామ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నాకు ట్రాప్ కోడ్ పార్టికల్స్ అనేవి యూస్ చేస్తున్నా. దీనికోసం ఒక సాలిడ్ లేయర్ కావాలి, రైట్ క్లిక్ న్యూ సాలిడ్. నెక్స్ట్ ఈ సాలిడ్ పేరు వచ్చేసరికి ట్రాప్ కోడ్ అని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ పైన ఎఫెక్ట్లో ట్రాప్ కోడ్లో పార్టికులర్, ఈ పార్టికల్స్ గురించి కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అక్కడ చూసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ పార్టికల్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకు కొన్ని పార్టికల్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ కిందది హైడ్ చేసేద్దాం, జస్ట్ హైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి చేంజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి ఎమిటర్ టైప్ వచ్చేసరికి బాక్స్ పెట్టుకుంటున్నాం, చూడండి బాక్స్. నెక్స్ట్ కిందకు వస్తే మనకి ఎమిటర్ ఎక్స్, వై, జెడ్ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి 1280, ఏంటంటే మన కాంపోజిషన్ సైజు. నెక్స్ట్ వై పొజిషన్ వచ్చేసరికి 720, నెక్స్ట్ జెడ్ వచ్చేసరికి 720, సేమ్ సైజ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది, ఓన్లీ పార్టికల్స్ ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ ఎక్స్పొజిషన్లో నాకు యానిమేషన్ కావాలి. దీనికోసం ఏం చేస్తున్నానంటే కింద ఫిజిక్స్లో చూడండి, ఫిజిక్స్ ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకుంటే మనకి విండ్ ఎక్స్ ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 100 పెట్టుకుంటున్నాం. ఏమవుతుందంటే మనకి ఎక్స్పొజిషన్లో ఇలాగ యానిమేషన్ అవుతాయి. నెక్స్ట్ పైన పార్టికల్స్. ఓకే, ఎంటర్ క్లోజ్. నెక్స్ట్ పార్టికల్, పార్టికల్లోకి వెళ్ళి ఇక్కడ పార్టికల్ టైప్ వచ్చేసరికి స్ప్రైట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ టెక్చర్, టెక్చర్ మనకి ఏంటంటే ఇప్పుడు దాకా పార్టికల్సే వచ్చినాయి, కానీ ఏంటంటే టెక్చర్ మార్చుకుందాం. జస్ట్ టెక్చర్, టెక్చర్లో లేయర్ ఆప్షన్. లేయర్ ఆప్షన్లో ఆల్రెడీ మనం ప్రీ కంపోజ్ చేసుకున్న లీఫ్ ఇమేజెస్ జస్ట్ సెలెక్ట్. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా లీవ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కిందకి వెళ్తే టైం శాంప్లింగ్ ఆప్షన్ ఉంది, కరెంట్ టైం ప్లేస్లో. ఇక్కడ ర్యాండమ్ స్టిల్ ఫ్రేమ్ ఆప్షన్ ఇస్తున్నా, ఏంటంటే మనకి ర్యాండమ్గా ఇమేజెస్ అనేవి మారాలి. జస్ట్ ర్యాండమ్ స్టిల్ ఫ్రేమ్. నెక్స్ట్ సైజ్, సైజ్ వచ్చేసరికి ఒక 50 దాకా ఇస్తున్నా, 50. ఓకే,
నెక్స్ట్ సైజ్ ర్యాండమ్. సైజ్ ర్యాండమ్ వచ్చేసరికి 100. ఓకే, ఒకసారి ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు పార్టికల్స్ అయితే వచ్చినాయి, కానీ ఏంటంటే రొటేషన్ జరగట్లా. రొటేషన్ ఆప్షన్ కూడా తీసుకుందాం. జస్ట్ ఇక్కడ రొటేషన్. నెక్స్ట్ రొటేషన్లో ర్యాండమ్ రొటేషన్ 100. చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ దీని పొజిషన్ కూడా నేను యానిమేషన్ ఇవ్వాలనుకున్నా. జస్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి ఇక్కడ పైన ఎమిటర్లో ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ ఆప్షన్ ఉంది. జస్ట్ స్టాప్ వాచ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ వచ్చింది. యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్ అనేది కనబడుతుంది. చూడండి, ఎక్స్ పొజిషన్ వచ్చేసరికి నాకు ముందుకెళ్ళిపోవాలి, అంటే ఇటు నుంచి రావాలి. సో ఏం చేస్తానంటే మైనస్లోకి వెళ్ళిపోతున్నా. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ కీ ఫ్రేమ్స్కి వెళ్ళి ఇక్కడ ఎక్స్ పొజిషన్ వచ్చేసరికి ప్లస్లోకి వచ్చేవాలి. చూడండి, ఇప్పుడు ప్లే చేసి వస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ లేయర్ కాపీ తీసుకుంటున్నా. జస్ట్ కంట్రోల్ డి డూప్లికేట్. నెక్స్ట్ పైది హైడ్ చేసేద్దాం. జస్ట్ హైడ్. నెక్స్ట్ కిందది వచ్చేసరికి రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్. ఓకే, ప్రీ కంపోజ్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే మనకి ఆటోమేటిక్గా లేయర్ ఉంది. నెక్స్ట్ ఈ లేయర్కి ఏం చేస్తానంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఫిల్ అని టైప్ చేస్తున్నా. ఎందుకంటే మనకి లీవ్స్ ప్లేస్లో కలర్ అనేది చేంజ్ అవ్వాలి. దీనికోసం ఫిల్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ట్రాప్ కోడ్. ఓకే, రెడ్ కలర్ వచ్చింది, నాకు రెడ్ కలర్ అవసరం లేదు, జస్ట్ బ్లాక్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ కలర్ కావాలి. దీనికోసం రైట్ క్లిక్, న్యూ సాలిడ్. సాలిడ్ వచ్చేసరికి వైట్ కలర్లో ఉండాలి. చూడండి, ఫుల్ వైట్. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ లేయర్ కిందకి డ్రాగ్ చేసుకుంటున్నా. చూస్తే మనకి ఇలాగ వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూస్తే ఇలా ప్లే అవుతుంది. ఓకే, మనకి లోమా మ్యాటీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ కాంప్ వద్దాం. చూస్తే ఇలాగ వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ ఒక కాపీ తీసుకున్నాం, ఇది అన్హైడ్ చేస్తున్నా. అన్హైడ్ చేస్తే సేమ్ అవే పార్టికల్స్ వచ్చినాయి. నేనేం చేస్తున్నా అంటే పార్టికల్స్ అనేవి తగ్గించుకుంటున్నా. ఓకే, ఒక 20 పెట్టుకున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక వైట్ కలర్, అది కూడా బీజీ కావాలి. దీనికోసం రైట్ క్లిక్, న్యూ సాలిడ్, నెక్స్ట్ వైట్. ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇమేజ్, ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూస్తే మనకి సైజ్ తక్కువ ఉంది. రీసైజ్ చేసుకుందాం. ఇక్కడ రీసైజ్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే నాలుగు వైపులు సమానంగా రీసైజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఇది కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ట్రాక్ మ్యాటీ ఆప్షన్స్లో ఇన్వర్టెడ్ లూమా మ్యాటీ ఆప్షన్ తీసుకుంటున్నాం. తీసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ కనబడుతుంది, అలాగే మన పార్టికల్స్ హైడ్ అయిపోయినాయి. నెక్స్ట్ మెయిన్ పార్టికల్స్ అంటే పైన ఉన్న లీవ్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. స్టార్టింగ్ కీ ఫ్రేమ్, జస్ట్ ప్లే స్పేస్ బార్. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో లూమా మ్యాటీ యూస్ చేసి ఇలాంటి మోషన్ పోస్టర్స్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అలాగే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ మూడు చేసినట్టయితే షేర్ అనే ఆప్షన్ ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.